लाइट कैमरा रोलिंग म्यूजिक। हाय ने श्री परमेश्वर आर्ट प्रोडक्शन सब बैनर में बंडल गणेश निर्मात का वेस्टल डायरेक्टर पूरी जगन्नाथ दर्शकत् यंग टाइगर एनटीआर अंदाल बोम्मा काजल अग्रवाल कांबिनेशन मन मुझे मोस्ट एंटरटेनमेंट टेंपर पूरी टेंपर టెంపర్ కచ్చేపాలంటే దయ్యాను చిన్న కుర్రాడు చిన్నప్పటి నుంచి కరెక్టర్గా బతకాలనుకుంటాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచంలో పోలీసు వాడికి ఎక్కువ వాల్యూ ఉందని గ్రహించి తన దంద నడపాలంటే పోలీసు వాడే దంద నడిపితే కరెక్ట్ అని చెప్పి ఏమైనా సరే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని జీవితాశంగా పెట్టుకుంటాడు. ఈ అట్టగాలికి పెద్దది పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అతనే పోలీస్ ఆఫీసర్ దయ్య. ఇతను కరెక్టర్ పోలీస్ ఆఫీసర్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన దంద తను నడుపుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. అయితే వైజాగ్లో ఉన్న వాల్తేరు వాసు అనే ఒక రౌడీ తన దంద తను నడుపుకుంటూ ఉంటాడు. అయితే తనకు పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ ఉంటే బాగుంటుందని గ్రహించిన వాల్తేరు వాసు తనకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఈ దయ్యను అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటాడు. దాంతో దయ్య అండతోటి తన దంద నడుపుతూ ఉంటాడు వాల్తేరు వాసు. దయ్య తనకు కావాల్సిన డబ్బును తను దండుకుంటూ ఉంటాడు. ఇదే టైంలో దయ్యకు పరిచయం వద్ది సాన్వేను ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మన కాజల్ అగర్వాల్. వీళ్ళిద్దరు పరిచయం అనుకోకుండా ప్రేమగా మారద్ది. అదే టైంలో ఆ సాన్వి కోసం ఇంకొక అమ్మాయికి మన హీరో హెల్ప్ చేస్తాడు. ఆ అమ్మాయికి హెల్ప్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కష్టం ఏంటని అడిగితే ఆ అమ్మాయి తన చెల్లుల్ని నలుగురు కిరాతకులు అది వాల్తేరు వాసు తమ్ముళ్ళే అతి దారుణంగా చంపేశారనే విషయాన్ని మన హీరోకి చెప్పొద్ది. దాంతో ఉగ్రుడైన మన హీరో తన విశ్వరూపాన్ని వాల్తేరు వాసుకి ఎలా చూపించాడనేది మిగిలిన కథ. బ్యా కథ కథనంలో కొత్తదనం లేదని చెప్పక తప్పకపోయినా. ఫస్ట్ హాఫ్ పెద్దగా మెప్పించకపోయినా సెకండ్ హాఫ్ స్పీడ్గా నడిపించారు కాబట్టి కనెక్ట్ అయిపోద్దిరా. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. ఈ సినిమాలో నటినటి గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మా కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ గురించి ఎలా కొత్తగా ఏం చెప్తావురా? కాకపోతే ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ గురించి మాత్రం ఖచ్చితంగా కొత్తగా ఉందని చెప్పి తీరాలి. అవునా? కొత్త లుక్తో ఆయన నటనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కరెక్ట్గా చెప్పు. దాని తర్వాత హీరోయిన్ కాజల్ అగ్రవాల్ తెలిసిన పిల్ల తెలిసిన గ్లామర్. కాకపోతే ఈ సినిమాలో ఈ పిల్ల గురించి ప్రత్యేకంగా చెప్పడానికి వెళ్ళలేదు. మరి ఇంకో హీరోయిన్ మధురిమ. ఈ పిల్ల పాత్ర బాగుంది, బ్రహ్మాండంగా చేసింది. తర్వాత ప్రకాష్ రాజు గారు చేశారా? ఆయనకి రొటీన్ పాత్ర ఇచ్చారు. ఆయన రొటీన్గానే చేశారు. జయప్రకాష్ రెడ్డి గారు నవ్వించారు. పోసాన కృష్ణ మురళి గారు ఈయనకి ఇది ఖచ్చితంగా విభిన్నమైన పాత్ర, దానికి ఆయన పరిపూర్ణ న్యాయం చేశారు. బా చెప్పు. తర్వాత తనికల వర్ణి గారు ఇక్కడ టచ్ చేశారు. కోట శ్రీనివాసరావు సీనియర్ పెర్ఫార్మెన్స్. ఇంకా మిగతా పాత్రలో మన పవిత్ర లోకేష్, తర్వాత రామప్రభా, కోవేశ్వర్ల గారు, అలాగే మన సుబ్బరాజు గారు, రఘుబాబు కనిపించారు కనిపించారు. ఎవరే మరి మన ఆలయం సత్క్రియలు చేసిన కామెడీ అంతగా నవ్వొచ్చిందంటే. నా పేరు దయా, నాకు లేందే అది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయటానికే పుట్టా. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్. ఈ నాకన్నా వర్స్ గా ఉన్నాడేంట్రా? రే లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది కథ ఒక్కంతం వంశీ. కథ కొత్తగా ఉంది అంటావా? అరే మ్యూజిక్ కను ప్రూ బ్యాండ్స్ కొన్ని ట్యూన్స్ అక్కడున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనిషిరం గారు మాత్రం కొట్టేశారు. ఎడిటింగ్ ఎస్ఆర్ శేఖర పూరి గారి స్టైల్ ఆఫ్ కటింగ్. తర్వాత సినిమాటోగ్రఫీ మన శ్యామ్ గారి ఐడి గారు. శ్యామ్ గారి తర్వాత శ్యామ్ గారిది పూరి గారిది కాంబినేషన్. అవును, ఆయన బొమ్మ ఇప్పుడు బాగుంటుందిరా. నిర్మాత బండ్ల గణేష్ గారి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా మన క్యాప్టెన్ స్క్రీన్ ప్లే మాటల దర్శకత్వం పూరి జగన్నాథ్. రే ఒక్కంతం వంశీ గారి కథని అప్పు తెచ్చుకునే అంత కొత్త పాయింట్ ఈ కథలో పూరి గారికి ఏం కనిపించిందో నాకు తెలియదు. ఆయన స్క్రీన్ ప్లే మాటలు
దర్శకత్వంలో కూడా ఆయన మార్క్ పూర్తిగా కనిపించలేదనే చెప్పాలరా. సరే కొత్తదనం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ ని కొత్తగా చూపించి సెకండ్ హాఫ్ ని ఉత్కంఠగా స్పీడ్ గా నడిపించినందుకు ఈ సినిమా ఖచ్చితంగా బాస్ ఆడియన్స్ కు నచ్చుద్దనే చెప్పాలరా. అవునా బాబా చెప్పిండి. పూరి జగన్నాథ్ గారు ఇంతవరకు ఆయన సొంత కథలతో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి మన అందరినీ ఆనందపరిచారు. మొదటిసారి వేరొక రచయిత రాసిన కథను నమ్మి ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. మరి ఆ కథలో ఆయన కనిపించిన కొత్త పాయింట్ ఏంటో ప్రేక్షకుడికి బహుశా అర్థం కాలదని చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను కొంతవరకు రీచ్ అవ్వదని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూలో బిఫోర్ జరిగినటువంటి ఒక సన్నివేశం, ఎన్టీఆర్కి పోస్టానికి మధ్య జరిగినటువంటి సన్నివేశాన్ని ప్రేక్షకులు శభాస్ అన్నారు. మరి ఆ సీన్ అంత అద్భుతంగా ఉంది. ఆ సీన్కి లింక్గా సెకండ్ హాఫ్లో ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్లో ఉన్న కొన్ని డైలాగ్స్ సెకండ్ హాఫ్లో కథకి లింక్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గా నడిచిన హీరో క్యారెక్టరైజేషన్ చేంజ్ అయ్యి అతను రెబల్గా మారిన తర్వాత స్పీడ్ అందుకుంటుంది సినిమా. ఆ స్పీడ్ అందుకోవడంలోనే ఈ డైలాగ్స్కి ఈ సన్నివేశాలకి లింక్ కూడా ఓపెన్ అవుతూ ఉండటంతో ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అయ్యాడు. అయితే పూరి సినిమాల్లో ఉండే కామెడీ ఈ సినిమాలో మిస్ అయ్యారని చెప్పాలి. అలాగే పూరి గారు పోలీస్ కథలైనటువంటి పోక్రి, గోలీమారు, అలాగే శివమణి ఛాయలు ఇందులో కనిపించినాయని చెప్పాలి. ఏదేమైనా రాకీ తరహా కోర్టు సీన్లో ఎన్టీఆర్ చూపించిన పెర్ఫార్మెన్స్ అతని నట విశ్వరూపం అనే చెప్పాలి. అంటే ఎన్టీఆర్ నట విశ్వరూపానికి పూరి స్టైలిష్ టేకింగ్కి ఈ సినిమా అద్దం పడుతుంది. అలాగే కోర్టు సీన్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ సెక్షన్ చేస్తూ ఒక రొటీన్ క్లైమాక్స్ని ఇచ్చారని కొంతమంది క్లాస్ ఆడియన్స్ పెదవి విరిచిన మాస్ ఆడియన్స్కి అది బాగా నచ్చింది. ఏది ఏమైనా కథాకథనాల్లో కొత్తదనం ఉన్నా లేకపోయినా పూరి మార్కు ఎన్టీఆర్ మార్కు భిన్నంగా ఓ విభిన్నమైన సినిమాను ప్రేక్షకులు అందించడానికి ఒక మంచి ప్రయత్నం చేశారని చెప్పాలి. మరి ఈ ప్రయత్నం క్లాస్ ఆడియన్స్ను కొంతమందిని ఆనందపరిచిన మాస్ ఆడియన్స్ను మాత్రం 100% ఆనందపరుస్తుంది, మాస్ ఆడియన్స్కి నచ్చి తీరుతుందని చెప్పాలి. మరి విభిన్నమైన సినిమాతో మన ముందుకు వచ్చినందుకు ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటుల్ని పేరు పేరును అభినందిస్తూ మన ఎన్టీఆర్కి, పూరి జగన్నాథ్ గారికి మరిన్ని విజయాలు రావాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మన ఎన్టీఆర్ పూరి ఇలా టెంపర్ చూసి మీరు ఆనందపడుతూ ఉండండి. ఉంటానండి. మీ ఎర్రబాబు నాకు అసలు టెంపర్ లేదండి. One more time, baby, one more time. Malli malli cheppa mata one more time.